మట్టిలోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ వందనాలు ప్రియమైన దేవుని వారలారా ఈ రాత్రికాల కూడిక కోసం ఒక ప్రత్యేకమైన పాఠం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మరి డిసెంబర్ అనగానే క్రైస్తవులందరూ కూడా క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో చోట్ల సెమీ క్రిస్మస్లు అలాగే క్రీస్తు పేరుతో అనేకమైన కార్యక్రమాలు చేయడం మనందరికీ తెలుసు మరి పిల్లల కోరిక మేరకు ఈ ప్రాంతంలో క్రిస్మస్ వర్తమానం మరి ఈరోజు అందించడం జరుగుతుంది ఈరోజు మనం వినబోయే పాఠం క్రీస్తు నొద్దకు నడిపించే నక్షత్రానివా క్రీస్తు నొద్దకు నడిపించే నక్షత్రానివా అనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా క్రీస్తు నొద్దకు నడిపించే నక్షత్రానివా 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనలాంటి శరీరంతో ఆయన జన్మించారు ఆయన ఈ భూప్రపంచంలో ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము గ్రామంలో బెత్లెహేము అనేది ఒక చిన్న గ్రామం ఆ చిన్న గ్రామంలో ఆయన జన్మించారు ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన మహనీయుడు ఒక చిన్న గ్రామంలో బెత్లెహేము అనే ఒక చిన్న గ్రామంలో మహనీయుడైన యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది యేసుక్రీస్తు వారు పుట్టగానే ఆయనకు సంబంధించిన ఒక నక్షత్రం ఆకాశంలో పుట్టడం జరిగింది ఆ నక్షత్రాన్ని చూసినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని పరిశీలించి ఇది క్రీస్తుకు సంబంధించిన నక్షత్రమని ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఆ నక్షత్రం క్రీస్తు నొద్దకు వారిని నడిపిస్తుండగా వారు తూర్పు దేశాల్లో నుండి మరి ఇశ్రాయేలు దేశానికి వచ్చి బెత్లెహేము గ్రామంలో ఉన్న క్రీస్తును చూశారు ఆయనను పూజించారు ఆయనను ఘనపరిచారు ప్రిలారా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆకాశములో వెలిసిన ఆకాశములో పుట్టిన ఒక నక్షత్రం తూర్పు దేశాల్లో ఉన్న మనుషులను క్రీస్తు నొద్దకు నడిపించింది అని మనం చూస్తున్నాం మరి ఈరోజు మనం దేవుని పిల్లలుగా క్రీస్తు నొద్దకు అనేకులను నడిపించగలుగుతున్నామా అదేంటండి నక్షత్రం నడిపించింది మనం నడిపించడం ఏంటి అని మీరు అనుకుంటున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలను దేవుడు ఆకాశంలో నక్షత్రాలతోనే పోల్చాడండి ఎవరు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎవరు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పోలిన వారు అని మనం వేద గ్రంథంలోకి వెళితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూడగలిగితే ఎవరట బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు
నీతి మార్గమును అనుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను క్రీస్తు వైపునకు త్రిప్పుదురో దేవుని వైపుకు ఎవరైతే త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము కూడా ప్రకాశిస్తారు అని చెప్పాడండి. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆకాశములో ఉన్న నక్షత్రాలతో భూమి మీద ఉన్న బుద్ధిమంతులను పోలుస్తున్నాడండి. ఆకాశములో ఉన్న నక్షత్రాలను పోలిన వారెవరు? భూమి మీద బ్రతుకుతున్న బుద్ధిమంతులు. అక్కడ అన్నాడు కదా, బుద్ధిమంతులైతే. అందరు కాదు, ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరినీ నక్షత్రాలతో పోల్చలేదు, కానీ భూమి మీద పుట్టిన బుద్ధిమంతులను దేవుడు ఆకాశములో ఉన్న నక్షత్రాలతో పోలుస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని నక్షత్రములను పోలిన వారై ప్రకాశిస్తారట, జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ప్రియులారా, అంటే ఆకాశములో ఉన్న నక్షత్రాలకు భూమి మీద ఉన్న బుద్ధిమంతులకు చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఒక బుద్ధిమంతుడు పుట్టాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2000 సంవత్సరాల క్రితం ఒక బుద్ధిమంతుడు పుట్టాడు, ఆ బుద్ధిమంతుడే, ఆ జ్ఞానవంతుడే మనం నమ్ముకున్న, మనం ధరించుకున్న యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఆయన నక్షత్రాన్ని పోలినవాడు, నక్షత్రాన్ని పోలినవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవచనం ఉందండి, యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుందట, అది ఎక్కడ పుడుతుందో కూడా చెప్పబడింది. ఆ ప్రవచనం అన్నది, అది క్రీస్తును గూర్చిన ప్రవచనం. ఒకసారి ఆ ప్రవచనాన్ని మీరు చూడగలిగితే, సంఖ్యాకాండం 24:17 ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుంది? యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చూసారా, నక్షత్రమట ఎక్కడ? యాకోబులో ఉదయించును. యాకోబు అంటే ఇశ్రాయేలు, యాకోబులు అంటే ఇశ్రాయేలీల మధ్యన, ఇశ్రాయేలు దేశములో ఒక నక్షత్రం ఉదయిస్తుందని ఏమండి ఇక్కడ ఒక ప్రవక్త ప్రవచనం చెప్పాడు. ఎవరి ప్రవక్త? ఈ సంఖ్యాకాండం 24 అధ్యాయంలోని ప్రవక్త పేరేంటి అంటే బిలాము. బిలాము అనే ఒక ప్రవక్త ప్రవచించినటువంటి మాట, యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది. నిజంగా యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. ఆకాశంలో పుట్టిన నక్షత్రం యేసుక్రీస్తు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును అన్నాడు కదండి. ఆ నక్షత్రం క్రీస్తుకు సూచనగా ఉంది, ఆ నక్షత్రం యేసుక్రీస్తు కాదు. ఏమండి? యేసుక్రీస్తుకు సంబంధించిన నక్షత్రం అది, ఆయనకు సంబంధించిన నక్షత్రం. ఏంటి, ఆయనకు సంబంధించిన నక్షత్రం పుట్టిందా? అవును, భూమి మీద ఒక బుద్ధిమంతుడు పుడితే ఆ బుద్ధిమంతుడికి సంబంధించిన ఒక నక్షత్రము ఆకాశంలో పుడుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి, రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టారటండి. యేసుక్రీస్తు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఏమడుగుతున్నారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు?
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం. చూసారండి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం అంటే ఆయనకు సంబంధించిన నక్షత్రం. నక్షత్రం ఆయన కాదు, ఆయనకు సంబంధించిన నక్షత్రం తూర్పు దేశాల్లో కనబడుతుంది. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని పరిశీలించారు, ఇది క్రీస్తుకు సంబంధించిన నక్షత్రం అని తెలుసుకున్నారు. లేఖనాలను వాళ్ళు పరిశీలించి ఏమండి, వారు ఇది క్రీస్తు నక్షత్రం అని తెలుసుకొని దానిని వెంబడిస్తూ వచ్చారండి. వచ్చి యూదయా దేశమునకు వచ్చి వాళ్ళు అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజించడానికి వచ్చాం. ఎందుకు వచ్చారట? క్రీస్తును పూజించడానికి వచ్చారట. తూర్పు దేశపు జ్ఞానులు దేన్ని వెంబడిస్తూ వచ్చారు? వాళ్ళకు మార్గం చూపింది ఏది? నక్షత్రం. నక్షత్రం మార్గం చూపింది, క్రీస్తు నొద్దకు నడిపించింది ఆనాడు నక్షత్రం. మరి బుద్ధిమంతులైన వారిని నక్షత్రాలతో పోలుస్తున్నాడు కదా. బుద్ధిమంతులు అంటే దేవుని పిల్లలు. ఈరోజు మనం దేవుని పిల్లలని పిలవబడుతున్నాం. మరి మనం ఎవరినైనా క్రీస్తు నొద్దకు నడిపించగలుగుతున్నామా? ఈ రాత్రి మనలను మనం పరిశీలించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆకాశములో ఉన్న ఒక నక్షత్రం, కొంతమంది వ్యక్తులను తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళు ఎంతమందో మనకి తెలియదు, చాలామంది అక్కడ వాళ్ళు తెచ్చినటువంటి కానుకలను బట్టి ముగ్గురు వ్యక్తులు వచ్చారు అంటారు, కానీ ముగ్గురు కాదండి. కానుకలు మూడు రకాలు వాళ్ళు తెచ్చింది, కానీ ఒక్కొక్కటి ఎంతమంది తీసుకొచ్చి ఉంటారో మనకు తెలియదు. జ్ఞానులు అని చెప్పబడింది, కానీ ముగ్గురు అని ఉంది అక్కడ. ఏమేమి తెచ్చారండి వాళ్ళు? బంగారము, సాంబ్రాణి, బోళము. ఏమేమి తెచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళం. ఈ మూడింటిని బట్టి చాలామంది ముగ్గురు జ్ఞానులు వచ్చారని చెప్తున్నారండి. తప్పు ప్రియులారా. అక్కడ మూడు రకాల కానుకలను ప్రభువు కోసం తీసుకొచ్చారు. ఒక్కొక్కటి ఎంతమంది తెచ్చారో తెలియదు. బంగారం ఎంతమంది తెచ్చారో, బోళాన్ని ఎంతమంది తెచ్చారో తెలియదు, సాంబ్రాణి ఎంతమంది తెచ్చారో తెలియదు. జ్ఞానులు అని మాత్రం రాయబడింది. అంటే కొంతమంది జ్ఞానులను ఒక నక్షత్రం యేసుక్రీస్తుని వద్దకు నడిపిస్తే, ఈరోజు ఏమండి మనందరినీ దేవుడు దేనితో పోలుస్తున్నాడు తెలుసా? నక్షత్రాలతో పోలుస్తున్నాడండి. దేవుని పిల్లలట నక్షత్రాలను పోలిన వారు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారు అన్నాడు కదండి. ఒకప్పుడు అబ్రహాము గారికి పిల్లలు లేరు. పిల్లలు లేక ఆయన కుమిలిపోతుంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏంటి అబ్రహామ, ఏం కావాలి నీకు? నీకు ఇంకా ఇస్తాను, నేను ఎన్నో ఇచ్చాను కదా, నీకు ఎంతో ఆస్తినిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అంటుంటే ఏమి ఇచ్చిననేమి ప్రభువా, ఎంతో ఆస్తినిచ్చావు ఇప్పటికే, కానీ దానిని అనుభవించడానికి ఒక్క వారసుడు కూడా నా గర్భాన పుట్టలేదే అని బాధపడుతున్నప్పుడు, పిల్లలు లేరని దేవునికి చెప్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నీకు పిల్లలు లేరనే కదా బాధ, ఒకసారి నీ ఇంట్లో నుండి ఆ గుడారంలో నుండి ఒకసారి బయటికి రా, ఆకాశం వైపు తేరి చూడు, నక్షత్రాలను లెక్కపెట్టు, నీ చేతనైతే అంతమంది సంతానం నేను నీకు ఇస్తాను. అబ్రహాము సంతానమట ఆకాశంలో నక్షత్రాలలాగా ఉంటారట. ఆదికాండం ఒకసారి ఆ మాట చదువుదామండి. ఆదికాండము 15:5 చదువుదాం ప్రియులారా. ఆదికాండము 15:5 మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, అబ్రహామా నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్క పెట్టమన్నాడండి. లెక్కించుము చెప్పి నీ సంతానం, నేను నీకివ్వబోతున్న సంతానం ఉంది చూసావా, ఆ సంతానం అలాగను ఉంటుందని అన్నాడండి. నీ సంతానం అలా ఉంటుందన్నాడు. ఎలా? ఆకాశంలో నక్షత్రాలను పోలి
అబ్రహాము గారి సంతానం ఉంటుందట. అంటే దేవుని పిల్లలు నక్షత్రాలతో పోల్చబడుతున్నారు ప్రియులారా. నీ చేతనైతే అన్నాడు, నీ చేతనైతే నక్షత్రాలు లెక్కపెట్టు అంటున్నాడు. అంతమంది పిల్లలు నేను నీకు ఇస్తాను, మనమైతే అంత సీన్ లేదులే అంటాం. ఎందుకంటే అప్పటికే ఆయన వయసు ఎంత ఏమండి, ఆ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన వయసు ఎంత 75 సంవత్సరాలు. ఇక దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే సమయానికి ఆయన వయసు 100 సంవత్సరాలు దగ్గరగా. శారమ వయసు 90 సంవత్సరాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇస్సాకును కన్న రోజులవి. అంత వయసులో జన్మనిచ్చారు. మరి అంత వయసులో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ నీకు ఆకాశంలో నక్షత్రాల వలె సంతానాన్ని ఇస్తానంటే నమ్ముతామా? ఇంతవరకు ఒక్కడికి దిక్కు లేదు, నువ్వేమో ఆకాశంలో నక్షత్రాలను చూపించి అంతమందిని ఇస్తానంటున్నావు, ఇది ఎలా నమ్మాలి ప్రభు అంటాం మనం. కానీ అబ్రహాము గారు ఆ మాటను నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమి నమ్మాడంటే ఆ రోజు దేవుడు చెప్పిన మాట అబ్రహాము గారు నమ్మేశారండి. మనం నమ్ముతామా? మనం నమ్ముతామా? ఆలోచించండి. నమ్మాడు ఆ రోజు, నమ్మాడండి. అందుకే ఈరోజు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. నిజంగానండి, అబ్రహాము సంతానం అంతుందా? అంతమంది ఉన్నారా? బుద్ధిమంతులే అబ్రహాము గారి సంతానం. అంతే కదండి, దేవుని పిల్లలే అబ్రహాము గారి సంతానం. ఈరోజు అబ్రహాము గారికి ఆకాశంలో ఉన్న నక్షత్రాలంత సంతానం ఉందంటే ఉంది. ఎవరు వాళ్ళు? భూమి మీద బ్రతుకుతున్న బుద్ధిమంతులే కాదు, పరదయసుకు వెళ్ళిన భక్తులంతా అబ్రహాము గారికి పిల్లలే. విశ్వాస సంబంధులే అబ్రహాముకు పిల్లలు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతికిన వారంతా అబ్రహాము గారి సంతానం. ఎంతమంది అండి, ఆకాశంలో నక్షత్రాల వలె అన్నాడు, నీ చేతనైతే లెక్కబెట్టు అన్నాడు. ఇంకో మాట అక్కడ, అంటే ఆకాశంలో నక్షత్రాలను లెక్కబెట్టడం మనిషి చేత కాదా? చేతవదండి. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలు సరిగా చెప్పలేదు, సుమారు అని చెప్తున్నారు. ఒకప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయని అనుకునేవాళ్ళు తెలుసా? కళ్ళతో చూసి వేల సంఖ్యలో ఉన్నాయనుకునేవాళ్ళండి. కొన్ని వేలు మాత్రమే ఉన్నాయనుకునేవాళ్ళు, ఎందుకంటే కళ్ళకు అన్నీ కనిపించడం లేదు కదా. కొన్ని మాత్రమే చూసి వేల సంఖ్యలో ఉన్నాయని ఒకప్పుడు చెప్పుకునేవారట. కానీ హబుల్ టెలిస్కోప్ను కనుగొన్న తర్వాత శాస్త్రవేత్తలు దాన్ని ప్రయోగించి ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో సుమారుగా అంచనా వేసి చెప్పగలిగారు. ఏమని చెప్పారు వాళ్ళు? హబుల్ టెలిస్కోప్ ద్వారా వాళ్ళు తెలియజేసిన సమాచారం ఏంటంటే, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు వేలు కాదు, వందలు కాదు, కోట్లు ఉన్నాయి. మరి ఎన్ని కోట్లు అయ్యా అని అడిగితే వాళ్ళ దగ్గర లెక్కలేదు. ఎందుకంటే మనిషి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టలేడు. అందుకే దేవుడు అన్నాడు, నీ చేతనైతే లెక్క పెట్టు అన్నాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టడం ఎవరి చేత కాదు, ఎవరి చేత కాదండి. ఎప్పటికీ సుమారు అని చెప్పడమే తప్ప కరెక్ట్గా సంఖ్య ఎవరికి తెలియదు. కానీ ఆ సంఖ్య ఎవరి దగ్గర ఉందో తెలుసా? దేవుని దగ్గర ఉంది. ఒక మాట బైబిల్లో మీరు చూడగలిగితే 147వ కీర్తన 4వ వచనంలో ఆకాశ నక్షత్రముల యొక్క సంఖ్య ఉందట దేవుని దగ్గర. ఒకసారి 147వ కీర్తన 4వ వచనం చూడండి ప్రియులారా. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు. ఆయన నియమించాడు, ఆయనంటే శాస్త్రవేత్త కాదు, దేవుడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఆ నక్షత్రాలన్నింటికీ పేర్లట, ఆ నక్షత్రాలన్నిటికీ పేర్లు పెడుతున్నాడటండి. ఏమండి, ప్రతి నక్షత్రానికి దేవుడు పేరు పెట్టినప్పుడు నక్షత్రాల యొక్క సంఖ్య ఆయన దగ్గర ఉందా? ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆయనకి తెలుసా? తెలుసు. ఎందుకంటే వాటిని సృష్టించినవాడు, ఆకాశంలో పెట్టినవాడు ఆయనే. కానీ ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఆకాశంలో నక్షత్రాలు ఎవరిని పోలి కనిపిస్తున్నాయి అంటే బుద్ధిమంతులను పోలి కనిపిస్తున్నాయి. బుద్ధిమంతులైతే ఆకాశములోని నక్షత్రాలను పోలిన వారు.
అంటే నక్షత్రాలకు భూమి మీద ఉన్న దేవుని పిల్లలకు చాలా దగ్గర సంబంధం ఉంది ప్రియులారా. నక్షత్రాలు ఎలాగైతే కోట్లు ఉన్నాయో, ఈరోజు భూమి మీద ఎంతమంది ఉన్నారండి? కోట్లు. ఏమండి కోట్లు? ఎన్ని కోట్లు అయ్యాయంటే ఒకప్పుడు చెప్పారు సుమారు 750 కోట్లు ఒకప్పుడు. ఇంకా ఇప్పుడు జనాభా, ప్రపంచ జనాభా రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది, పెరిగిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ జనాభా ఒకప్పుడు లెక్కలు చెప్తున్నాను 750 కోట్లు అన్నారు. ఇప్పుడు దగ్గర దగ్గరగా 800 కోట్లకు దగ్గరగా చేరుకుంది. ఆలోచించండి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కోట్ల సంఖ్యలో ఎలా ఉన్నాయో, భూమి మీద ఉన్న మనుషులు కూడా కోట్ల కొలదిగా ఉన్నారు. ఇంకా మనుషులకు నక్షత్రాలకు ఎంత దగ్గర సంబంధం చెప్పమంటారా? ఆకాశంలో కొన్ని నక్షత్రాలు పుట్టి అవి బ్లాక్ హోల్స్గా మారిపోతాయట. పుట్టిన నక్షత్రం కొంతకాలానికి బ్లాక్ హోల్గా మారిపోతుంది. మరి భూమి మీద పుట్టిన మనిషి కొంతకాలం ఉంటున్నాడు, తర్వాత చనిపోయి కనుమరుగైపోతున్నాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పోల్చి చెబుతున్నాడు ఆయన పిల్లలు అలా ఉండాలని. బుద్ధిమంతులు అలా ఉంటారట. ఇంతకీ నక్షత్రాలతో పోలుస్తున్నాడంటే నక్షత్రాల్లాగా బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడండి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను భూమి మీద ఉన్న బుద్ధిమంతులతో పోలుస్తున్నాడు అంటే, భూమి మీద ఉన్న బుద్ధిమంతులను ఆకాశంలో ఉన్న నక్షత్రాలతో పోలుస్తున్నాడంటే నక్షత్రాల మాదిరిగా నా పిల్లలు ఉండాలనే కదా. అలా ఉండాలని, అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకీ నక్షత్రాలు ఏం చేస్తున్నాయి, నక్షత్రాల పనులేంటి ఒకసారి మనం వేద గ్రంథంలో చూడగలిగితే, నక్షత్రాలను ఆయన కలుగు చేసిన తర్వాత వాటికి ఒక పనిని చెప్తున్నాడండి. ఒకసారి ఆదికాండము 1:15 ఆదికాండము 1:15 చూడండి ప్రియులారా. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండునుగాక అని పలికి ఆ ప్రకారమాయను. చూసారండి ఏమండి, ఆకాశంలో జ్యోతులను కలిగించి వాటికి దేవుడు పెట్టిన పనేంటో తెలుసా? భూమి మీద నా పిల్లలకు వెలుగివ్వాలి. ఆకాశములో ఉన్న మీరు భూమి మీద ఉన్న నా పిల్లలకు వెలుగివ్వాలి, అవి ప్రకాశించాలి. భూమి మీద ఉన్న దేవుని పిల్లలకు వెలుగుండాలి. ఆ వెలుగులో వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలని దేవుడు అనుకున్నాడండి. భూమి మీద వెలుగిచ్చుటకు. ఈరోజు బుద్ధిమంతులైన మనం, దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలో తెలుసా? భూమి మీద మనం కూడా నక్షత్రాల వలె వెలుగివ్వాలి, వెలుగుతూ బ్రతకాలి. దేవుడు మనలను చీకట్లో బ్రతుకుతుంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తెచ్చి మనల్ని వెలిగించాడండి. ఆయన వెలిగించాడు. వెలిగించి ఏమన్నాడో తెలుసా? ఈ లోకానికి మీరు వెలుగునివ్వండి అన్నాడండి. ఆకాశంలో నక్షత్రాలు ఎలాగైతే వెలుగిస్తున్నాయో, మీరు కూడా సమాజంలో ఉన్నవారికి వెలుగివ్వాలి, వెలుగివ్వాలి. అందుకే యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడండి. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, మత్తయి సువార్త 5:14 ఆయన మాట్లాడుతూ 14 ఆయన అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడండి. మీరు లోకమునకు వెలుగు అంటే క్రీస్తును నమ్మి క్రీస్తును వెంబడించేవారు లోకానికి ఎవరట? వెలుగు. నక్షత్రాలు ఏ మాదిరిగా ఈ లోకంలో ఉన్న మనుషులకు వెలుగిస్తున్నాయో, క్రీస్తును నమ్మి ఆయనను వెంబడించేవారు కూడా వెలుగివ్వాలి. ఏమండి వెలుగివ్వాలి? యేసుక్రీస్తు వారు అన్నారు అదే 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయండి. మీ సత్క్రియల ద్వారా మీ వెలుగును అనేకులకు తెలియపరచండి.
మీ వెలుగును ప్రకాశించనీయండి. ఏమండి మనం ఎప్పుడు వెలుగుతున్నట్టో తెలుసా? మనం సత్క్రియలు చేస్తుంటే మనం వెలుగుతున్నట్టేనండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయండి. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన పనులు. వాక్యం మనం ఇతరులకు ప్రకటిస్తున్నాము అంటే నిజంగా ఇతరులకు వెలుగును చూపుతున్నాము, ఇతరులను వెలుగులోనికి తెస్తున్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద వెలుగివ్వాలని ఆనాడు నక్షత్రాలను కలిగిస్తే మనుషుల ఎదుట మన వెలుగును ప్రకాశించనియ్యాలని, మనం ప్రకాశించాలని మనుషుల ఎదుట మనలను వెలిగించాడు ఆయన. మనలను వెలిగించాడు. మనం సత్క్రియలు చేస్తే నిజంగా నక్షత్రంలాగా వెలుగుతున్న వాళ్ళమే. ఈరోజు నక్షత్రాల మాదిరిగా ప్రకాశిస్తున్నది ఎవరో తెలుసా? దేవుని పనులు చేసేవాళ్ళు, సువార్తను ప్రకటించేవాళ్ళేనండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద వెలుగివ్వటం కోసం ఆనాడు నక్షత్రాలను కలిగించాడు. ఈరోజు భూమి మీద మనను పుట్టించింది సమాజానికి వెలుగివ్వాలని, మనుషులను వెలిగించడానికి మనం పుట్టాం ప్రియులారా. దేవుడు వెలిగిస్తే మరి ఏం చేస్తున్నారు? లోక సంబంధమైన కార్యక్రమాలు చేసి ఆరిపోయి మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ఆరిపోయింది నా వెలుగు దీపం వెలిగించు నీ ప్రేమతోని పాడుతున్నారు. నువ్వు ఆరిపోవటానికే నిన్ను వెలిగించాడా దేవుడు? ఆలోచించండి. ప్రతివారం ఇదే పాట అండి క్రైస్తవ్యంలో, దేవుడు వెలిగించడం వాక్యం ద్వారా, వీళ్ళేమో ఆరిపోవటం. ఎవడో ఆరిపోయినోడు రాశాడు ఆ పాట. నువ్వు ఆరిపోతావా రోజు? మళ్ళీ ఆరిపోయి దేవుడికి చెప్తావా? ఏమన్నా నువ్వు ఆరిపోతూ రోజు ఆరిపోతూ ఉంటే ఆయన రోజు వెలిగిస్తాడా? ఏంటి, నేను వెలిగిస్తాడా? మనం దీపం వెలిగించామనుకోండి, కష్టపడి పిల్లోడు చారిపేస్తే ఎంత కోపం వస్తుంది? ఏదో వాడికి తెలియదులే అని చెప్పేసి మరోసారి వెలిగిస్తాం. మళ్ళీ రెండోసారి వచ్చి ఊదేశాడు అనుకోండి, ఎంత కోపం వస్తుంది మనకి? అలా మూడోసారి నాలుగోసారి అలానే ఊతున్నాడు అనుకోండి, ఇక బెత్తానికి పని చెప్తాం మనం. ఊరికి ఆరిపేసుకుంటే ఎలా? మనం ఆరిపోతే ఎలా? ఆరిపోవటానికి దేవుడు వెలిగించలేదు మనల్ని. నీవు నిత్యము వెలగాలని దేవుడు నిన్ను వెలిగించాడు. మనం వెలగాలి, అనేకులను వెలిగించాలి. దేవుని వాక్యం మనం ఇతరులకు చెబుతుంటే నిజంగానండి మనం వెలిగేవాళ్ళం, వెలిగే నక్షత్రాలం. మనం వెలిగే నక్షత్రాలం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 ఒక మాట రాయబడిందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 చూడగలిగితే, అట్టి జనము అన్నాడండి, ఆ పైన మూర్ఖమైన వక్ర జనము అన్నాడు, క్రిందకు వచ్చేసరికి అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, అంటే జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకంలోకి వెళ్ళి మీరు వాక్యం ప్రకటిస్తుంటే నాకు మీరు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? జ్యోతులు, నక్షత్రాలు. నక్షత్రాలను పోలిన వారు ఎవరు? సమాజంలో వాక్యం ప్రకటించేవాళ్ళు. మరి ప్రకటిస్తున్నామా? ప్రకటిస్తున్నామా? ప్రకటిస్తే నీవు నక్షత్రానివే, నువ్వు ఒక స్టార్. ఈరోజు స్టార్ అనే బిరుదులు ఎవరికి పెట్టారండి? లోకంలో మనుషులను చెడగొట్టే వాళ్ళకి పెట్టారండి రకరకాల స్టార్లు. కానీ స్టార్ అంటే ఎవరో తెలుసా? దేవుని వాక్యాన్ని బోధించేవారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులను దేవుని యొద్దకు నడిపించేవారే స్టార్స్ అండి. నక్షత్రాలను కలుగు చేయటంలో ఆయన ఉద్దేశం వెలుగివ్వాలి. మరి నిన్నెందుకు కలుగు చేశాడు? నిన్నెందుకు లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు? నీవు కూడా వెలుగివ్వాలి సమాజానికి, అనేకులను వెలిగించాలి, దేవుని యొద్దకు నడిపించాలి. నక్షత్రాల పనులు మనం చూస్తే నక్షత్రాలట దేవుని స్తుతిస్తున్నాయట. నక్షత్రాలు వెలిగివ్వటమే కాదు, రెండవది నక్షత్రాలు దేవుని స్తుతిస్తాయట. ఒకసారి 148 చూస్తారా? 148:3 చూడండి ప్రియులారా. 3 సూర్యచంద్రులారా, మీరు ఆయనను స్తుతించుడి,
కాంతిగల నక్షత్రములారా, మీరందరూ అంటే నక్షత్రాలన్నిటికీ చెబుతున్న మాట ఏంటి? మీరందరూ ఆయనను స్తుతించుడి. చూసారా, నక్షత్రాలు దేవుని స్తుతిస్తాయా? చెప్పండి. స్తుతించేవి గనకనే వాటికి పని చెబుతున్నాడు ఆయన. అంతే కదా, ఎంత మంచి మాట అండి. సూర్యచంద్రులారా, మీరు ఆయనను స్తుతించాలి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమేనండి. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. కాకపోతే సూర్యుడు భూమికి కొంచెం దగ్గరలో ఉన్నాడు కనుక పెద్దగా కనిపిస్తున్నాడు. నక్షత్రాలన్నీ ఇంకా దూరంలో ఉన్నాయి కనుక అవి చిన్నగా కనిపిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయో తెలుసా? దేవుని స్తుతించుచున్నాయి. స్తుతించేవి గనుకనే వాటికి ఆ పని చెబుతున్నాడు. నక్షత్రాలు స్తుతిస్తున్నాయి, మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని స్తుతించగలుగుతున్నావా? మనకంటే నోరుంది, మనం స్తుతిస్తున్నాం. అవి ఎలా స్తుతిస్తున్నాయి అంటే అవి దేవుని పనులు చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. స్తుతించడం అంటే దేవుడు చెప్పింది చేయటం. చాలామంది తెలియదు, ఏదో నోటితో పెద్ద పెద్దగా మాట్లాడితే, ఏదో పెద్ద 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 శబ్దాలతో దేవునికి స్తోత్రం స్తోత్రం అని అరిస్తే దేవుని స్తుతించినట్టు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక మంచి విషయం మనం ఆలోచించాలి. మరి మన మాదిరిగా నక్షత్రాలు ఎప్పుడైనా ఇలా గట్టి గట్టిగా మాట్లాడటం జరిగిందంటే? లేదు, వాటి స్వరము కూడా వినబడడం లేదు కదా. మరి ఎలా స్తుతిస్తున్నాయి అంటే దేవుడు వాటికి చెప్పిన పనులలో అవి నిమగ్నమైపోయి ఆయన చెప్పిన పనులన్నీ కూడా చేస్తున్నాయండి. దేవుడు చెప్పిన పని చేస్తున్నాయి అంటే దేవుడు చెప్పిన పని చేయటం కూడా దేవుని స్తుతించడమేనా? అవును. మౌనంగానే ఉన్నాయి అవి, కానీ దేవుడు చెప్పిన పని చేస్తున్నాయి. మౌనంగా ఉన్నవి కూడా దేవుని స్తుతిస్తున్నాయా? దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా అవి పాటిస్తున్నాయి. మౌనంగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మౌనంగా ఉంటే అదేంటో తెలుసా? అది దేవుని స్తుతించడమే. కీర్తన గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథము 65వ కీర్తన మొదటి వచనం చూడండి ప్రియులారా. కీర్తనలు 65 మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే, దేవా సియోనులో నీ పిల్లల మధ్యకు వచ్చినప్పుడు మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. చూసారండి, సియోను అనగా యెరూషలేము. యెరూషలేములో దేవుని మందిరం ఉండేది, దేవుని పిల్లలు అక్కడ కూడుకునేవారు. సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే అంటే దేవుని సన్నిధికి వచ్చిన మనం ఒక క్రమమైన పద్ధతిలో మౌనముగా ఉండి దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నాము అంటే మనం దేవుని ఏం చేస్తున్నాం? మౌనంగా ఉండి కూడా దేవుని స్తుతిస్తున్నాం. మేము ఇక్కడ వాక్యం చెబుతుంటే మీరు అల్లరి చేస్తున్నారనుకోండి, అది దేవునికి సంతోషమా? అది దేవునికి మహిమ? ఆలోచించండి. సియోనులో మేము మౌనముగా ఉండుట కూడా నీకు స్తుతి చెల్లించుటే అన్నాడండి. ఈరోజు మౌనంగానే ఉన్నాయి నక్షత్రాలన్నీ, కానీ అవి ఏం చేస్తున్నాయి తెలుసా? దేవుడు చెప్పిన పని చేస్తున్నాయి. దేవుడు వాటికి పెట్టిన కక్షలో తిరుగుతూ భూమి మీద ఉన్న మనుషులకు వెలిగిస్తూ ఉన్నాయి. అంటే దేవుడు చెప్పిన పని చేస్తున్నాయి. ఎప్పుడైనా ఆరిపోయాయా? ఎప్పుడైనా ఆరిపోవడం చూసారండి? నక్షత్రాలు ఎప్పుడు వెలుగుతూనే కనబడుతున్నాయి మనకి. నక్షత్రాలు వెలుగుతూనే, అవి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయండి, ఆరిపోవడం అనేది ఉండదు. మరి నువ్వు నక్షత్రానివి కదా, నువ్వు ఎందుకు ఆరిపోతున్నావు వారం వారం? మళ్ళీ ఆరిపోవడం పాట రూపంలో దేవుడికి చెప్పటం. ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో అని దేవుని అడుగుతున్నావే. నీవు నక్షత్రానివేనా? మరి ఆరిపోయే నీవు నక్షత్రానివేనా? దేవుడు చెప్పిన పనులు చేయకుండా, దేవుని సన్నిధిలో మౌనముగా ఉండకుండా నువ్వు ఉంటే నువ్వు నక్షత్రానివా? నక్షత్రాలను పోలి బ్రతకాలనుకున్నాడండి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నక్షత్రాలు దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? ఆయన చెప్పిన పని చేసి స్తుతిస్తున్నాయి. ఇంకో మాట చెప్తాను మీకు, ఆశ్చర్యం కలుగుతుంది. నక్షత్రాలు పాడతాయట. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఏమండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఉదయ నక్షత్రములు
ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడెవడ. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడట మన కోసం ఈ భూమిని చేసేటప్పుడు ఈ భూమిని చేయడం ఆరంభించాడు. మూలరాయి అంటే ఏంటండి? పని ఆరంభమైందని అర్థం. ఇల్లు కట్టేటప్పుడు మూలరాయితో ఇల్లు కట్టడం అనేది ఆరంభమవుతుంది. అలాగే భూమికి మూలరాతిని వేసేటప్పుడు నిజంగా ఆ రోజు ఉదయ నక్షత్రాలు ఏం చేశాయట? ఏకముగా కూడి పాటలు పాడుతుంటే దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చీచుండగా దానికి మూలరాతిని వేసిన వాడెవడు? చూసారండి, నక్షత్రాలు పాడుతున్నాయి. మరి నువ్వు పాడుతున్నావా? అమ్మ పాట పాడండి. నాకు రాదయ్య గారు. మరి నీకేమొచ్చు? బండభూతులు అయితే బాగొస్తాయి గారు. ముసలమ్మ ముచ్చట్లు ఇంకా బాగొస్తాయి గారు. ఇదేనా మనం చేయాల్సింది? నక్షత్రాలు పాడుతున్నాయట. ఈరోజు సంఘాలలో చాలామంది పాట పాడుతుంటే ఊరికి మౌనంగా ఉంటారు. కొంతమంది పాడేవాళ్ళు కొందరు, మౌనంగా ఉండేవాళ్ళు ఇంకొందరు. ఏంటమ్మా పాడవు అంటే? నాకు రాదు, నా స్వరం బాగోదు. బాగోదని ఎవరు చెప్పారు? నీకు మంచి స్వరాన్ని దేవుడు ఇచ్చాడు. నీవు చక్కగా నేర్చుకొని పాడు, నేర్చుకొని పాడు, పాడాలి. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే ఖైదీలు ఏం చేస్తున్నారంట? వింటున్నారట. ఆ రోజు పౌలు శీలలు పాడుతుంటే ఖైదీలు ఏం చేస్తున్నారు? వింటున్నారు. వాళ్ళు పాడట్లేదు అంటే మౌనంగా ఉండటం. చాలామంది మౌనంగా ఉంటారండి. దేవుని వాక్యం చదవరు, పాట పాడరు. ఏమండి, ఏదని అడిగినప్పుడు చెప్పరు, మౌనం. ఆ రోజు పౌలు శీలలు ఏం పాడుతున్నారట? ఖైదీలేమో మౌనంగా ఉండి వింటున్నారట. అందరూ పాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? పాడాలి. వినేటప్పుడు మౌనంగా ఉండాలి, అంతే కదా. మీరే కదండి ముందు మౌనంగా ఉండటం, దేవుని స్తుతించడం అని అన్నారు. ఇప్పుడు పాటలు పాడేటప్పుడు కూడా మేము మౌనంగా ఉంటామంటే అది మంచి పద్ధతేనా? పాడుతున్నప్పుడు పాడాలి, వింటున్నప్పుడు మౌనంగా ఉండి వినాలి. కౌంటర్లు మాకే వేయకండి. ప్రియమైన దేవుని పిల్లారా, పౌలు శీలలో పాడితే ఏం జరిగింది? పాటల ద్వారా కూడా అనేక మంది మారుతారు తెలుసా. దేవుని యొద్దకు పాటల ద్వారా కూడా నడిపించవచ్చు మనం. నీవు నక్షత్రాన్ని అయితే నక్షత్రాలు పాటలు పాడుతూ దేవుని ఆనందపరుస్తున్నప్పుడు భూమి మీద ఉన్న నక్షత్రానిగా, నక్షత్రముగా పిలువబడుతున్న నీవు పాడుతున్నావా? అక్కడ పాటలు పాడుతుంటేనటండి దేవుని సన్నిధానంలో ఆయన భూమికి ఏం చేశాడు? మూలరాయిని వేశాడట. వా, ఆలోచించండి. పాటలు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. పాడాలి. అసలు మనకు స్వరం ఇచ్చింది ఎందుకు? పాడడానికి. ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరికొకడు బుద్ధి చెప్పుకుని అన్నాడు కదా, పాటల ద్వారా కూడా బుద్ధి. మన అన్నగారు జాన్సన్ విక్టర్ గారు ఎంత మంచి పాటలండి, ఎంత చక్కని పాటలు. నిజంగా ఆ ప్రకాశించిన వెలుగు ఆరిపోయింది అన్నట్టుగా కనబడుతుంది. చాలా బాధగా ఉందని ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అసలు వెళ్ళాలనిపించడం లేదు ఇంట్లో నుండి, ఎందుకంటే అదొక రకంగా ఉండిపోయిందండి మనసంతా. ఏదో కోల్పోయినట్టుగా, నిజంగానే కోల్పోయాం ఒక ఆత్మీయ సహోదరుణ్ణి. ఒక మంచి వాక్యోపదేశకుని అయితే దేవుడు తన పిలుపు మేరకు తీసుకెళ్ళాడు. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఈరోజు మనం భూమి మీద ఉన్నాం, రేపు ఉంటామో లేదో మనకి తెలియదు. ప్రియులారా, ఎంత చక్కగా రాస్తాడు, ఎంత చక్కగా పాడతాడండి ఆయన. ఆ బీఓయూఏ పాటల్లో మనం చూస్తేనండి ఎక్కువ పాటలు జాన్సన్ విక్టర్ గారు పాడిన పాటలు కనబడతాయి మనకి. ఎంత చక్కగా, ఎంత చక్కగా. ఈ పాటల కోసం ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఆయన తన జీవిత యాత్రను ముగించుకున్నాడు. ప్రియులారా, పాడాలి. పాటల ద్వారా కూడా మారేవాళ్ళు బోల్డంతమంది ఉంటారు. నిజంగా ఆయన పాటలు ఈరోజు ప్రపంచంలో ఎందరినో దేవుని యొద్దకు నడిపించాయి. నిజమండి, నిజం. ఎన్నో సంఘాల్లో ఉన్నవాళ్ళు, మనమే కాదు చాలా సంఘాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు మనం పాడుకునే పాటలు పాడుకుంటున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. ఆలోచించండి, పాడాలి, పాడాలి. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు స్వరాన్ని? పాడడం కొరకు. ఉదయ నక్షత్రములు ఏం చేస్తున్నాయట? కూడి
పాటలు పాడుతున్నాయి. నక్షత్రాలు పాటలు పాడటం ఏంటని మీరు అనుకుంటున్నారా? ఈ సృష్టిలో ఉన్నవని దేవదూతలు కదండి. దేవదూతల్ని సృష్టిగా మలిచాడు. దేవుడు ఏం చేయమంటే వాళ్ళవి చెయ్యాలి. ఆయన సేవకులు కదా, సేవకులు ఆయన చెప్పింది చెయ్యాలి. మరి నక్షత్రంలాగా నీవు ప్రకాశించగలుగుతున్నావా? ఒక నక్షత్రంలాగా నీవు పాడగలుగుతున్నావా? దేవుని స్తుతించగలుగుతున్నావా? మూడు విషయాలు చెప్పాను. నక్షత్రాలు వెలిగిస్తున్నాయి, నక్షత్రాలు దేవుని స్తుతిస్తున్నాయి, నక్షత్రాలు పాటలు పాడుతున్నాయి, నక్షత్రాలు దేవుని గురించి ప్రకటిస్తున్నాయి. తెలుసా మీకు? 19వ కీర్తన చూడండి. 19వ కీర్తన కీర్తనల గ్రంథం 19:1 నుండి చూద్దాం ప్రియులారా. 1వచనము నుండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతట వ్యాపించి ఉన్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు, దేవుని గూర్చిన ప్రకటనలు బయలు వెళ్ళుతున్నవి. తర్వాత అంటే ఇలా మాట్లాడేవి, ఇలా దేవుని గూర్చి ప్రకటించేవి ఏవి? సూర్యుడు, ఆయన సూర్యునికి ఒక గుడారమును వేశాను. చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. ఆకాశములు నక్షత్రాలు దేవుని గురించి ఏం చేస్తున్నాయట? వివరించగలుగుతున్నాయట, దేవుని గురించి వివరిస్తున్నాయి. ఎప్పుడైనా విన్నావా? వాటి ప్రకటనలు భూ దిగంతముల వరకు బయలు వెళ్ళుచున్నవి. అంతేనండి, భూదిగంతముల వరకు వాటి ప్రకటనలు. ఎప్పుడైనా వాటి ప్రకటన విన్నావా? అవి ప్రకటిస్తుంటే ఎప్పుడైనా విన్నావా? లోకమందంతట దేవుని గూర్చిన ప్రకటనలు అవి చేస్తున్నాయట, దేవుడున్నాడని. ఏమన్నా ఈరోజు దేవుడున్నాడని ఒక మనిషి తెలుసుకోవాలంటే దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు, నేను నీకు అర్థమవుతాను. అంటే ఆ వస్తువులు దేవుని గురించి తెలియజేస్తున్నాయా? అవును, నిజంగా దేవుడు సృష్టించిన వస్తువులు అవి. ఆకాశములో ఉన్నవైనా ఏమండి, అవి ఆకాశములో ఉన్నవైనా, భూమి మీద ఉన్నవైనా, సముద్రములో ఉన్నవైనా, ఎక్కడున్నవైనా మీరు ఆలోచించండి, అవి దేవుని గురించిన సమాచారాన్ని మనకి తెలియచేస్తాయి. మరి అవి ప్రకటిస్తున్నప్పుడు, దేవుని గురించిన ప్రకటనలు చేస్తున్నప్పుడు ఆకాశములు ఉన్నవన్నీ నువ్వేం చేస్తున్నావు? నీవు ప్రకటించగలుగుతున్నావా దేవుని గురించిన సువార్త? ఆయన ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించి కొంతమందినైనా మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు నడిపించాలి. ఆ మత్తయి సువార్త 2:9 నక్షత్రాలు యేసుక్రీస్తు దగ్గరికి జ్ఞానులైన వారిని నడిపించాయి. మరి నీవు వాక్యం చెప్పి ఎవరినైనా నడిపించావా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. సంఘాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా నిన్ను బట్టి వచ్చారా దేవుని సన్నిధికి? నీ మాటలను బట్టి, నీ పాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఎవరైనా వచ్చారా? ఈరోజు వచ్చిన వాళ్ళు నిలబడగలిగారా? ఏమండి, దేవునిలోకి తేవడం చాలా సులువండి. వాక్యం చెప్తే దేవుడు వాళ్ళని ఆకర్షిస్తాడు, వాళ్ళు వస్తారు. వాళ్ళని నిలబెట్టడం చాలా కష్టం. ఇంకొక మాట కూడా చెప్తాను, కనడం ఈజీ, కొద్ది రోజుల్లో అయిపోతుంది బాధ, కానీ పెంచడం జీవితాంతం పెంచాలి. ఆలోచించండి ప్రియులారా, ఎవరినైనా మనం నడిపించగలిగామా? ఎవరినైనా మనం దేవుని కోసం పెంచగలుగుతున్నామా? ఆలోచించండి. నక్షత్రం ఆ రోజు యేసు వద్దకు నడిపించింది. మరి నీవు వాక్యం చెప్పి అనేకులను యేసుక్రీస్తు వద్దకు నడిపించాలిగా, దేవుని గురించి చెప్పాలిగా, దేవుని గురించి ప్రకటించాలిగా. ప్రకటించగలుగుతున్నామా? ఇశ్రాయేలు దేశపు చిన్నదండి, దేశం దాటి వెళ్ళిపోయింది మరో దేశానికి, సిరియా దేశానికి. ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేలు దేశం నుండి సిరియా దేశానికి వెళ్ళింది.
అక్కడికి వెళ్ళింది. దేశం దాటి వెళ్ళినా దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు. అక్కడికి వెళ్ళి ఎవరి గురించి చెప్పింది? దేవుని గురించి చెప్పింది. దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పింది. ఆ నయమానుకు, సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను, బహుపరాక్రమశాలి, ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో విజయం తనకే వచ్చేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. కానీ ఇంటికి వచ్చి కుమిలిపోయేవాడండి ఆయన. ఎందుకంటే కుష్ఠరోగం తన దేహంలో, కుమిలిపోయేవాడు. రోగంతో ఉంటే ఎవరు సంతోషంగా ఉండగలరు? ఇలా కుమిలిపోతున్న కాలంలో ఇశ్రాయేలు దేశము నుండి తీసుకురాబడిన ఈ చిన్నది నయమాను గారి భార్యకు సలహా ఇచ్చింది. ఏమని? మా దేవుడు ఎంతో గొప్పవాడమ్మా, ఇశ్రాయేలీయులమైన మేము నమ్ముకున్న దేవుడు యెహోవా, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన అన్ని విధాలుగా సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి నమ్మితే, ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే నయమాను గారికి స్వస్థత కలుగుతుందని చెప్పిందండి. మా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు. దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు ఆయన చేయగలుగుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మా దేవుడు యజమానిని, నయమాను గారిని స్వస్థపరుస్తాడని చెప్పి సలహా చెప్పిందండి. ఆలోచించండి, ఈరోజు ఏమండి, చాలామంది క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళ పిల్లలు ఇతర దేశాలకు వెళుతున్నారు కదా, చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వెళుతున్నారు. వెళ్ళిన వాళ్ళు దేవుని గురించి చెప్పగలుగుతున్నారు ఆ దేశాల్లో? ఈ ఇక్కడుండి మా వాళ్ళు, మా పిల్లలు ఇతర దేశాల్లో సెటిల్ అయిపోయారని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు, బాగా చదువుకున్నారని చెప్పుకుంటారు. మరి చదువుతున్న నీ పిల్లలు ఎప్పుడైనా దేవుని గురించి చెప్పగలిగారా? ఉద్యోగాలు చేస్తున్న మీ పిల్లలు ఆ ప్రాంతంలో దేవుని గురించి చెప్పగలుగుతున్నారా? ఇశ్రాయేలు దేశము నుండి సిరియా దేశానికి వెళ్ళిన ఆ చిన్నది దేవుని గురించి ప్రకటించింది, దేవుని గురించి తెలియచేసింది. కొంతమంది నయమానుతో కూడా కొంతమంది వచ్చారండి. నయమాను ఒక్కడే కాదు, తన పరివారముతో వచ్చాడు. దేవుని గొప్ప కార్యాలు చూశాడు, దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఈయనే తప్ప మరొక దేవుడు ప్రపంచంలో లేడని తెలుసుకున్నాడు. ఈరోజు అనేక మంది దేవుని గురించి తెలుసుకునే విధంగా నీవు నడిపించగలుగుతున్నావా దేవుని యొద్దకు? మన నక్షత్రాలమైన క్రీస్తు నొద్దకు నడిపించే నక్షత్రానివా. మరో నక్షత్రం ఉందండి బైబిల్ గ్రంథంలో, ఆమెడే సమరయ స్త్రీ. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు విన్నది పరుగు పరుగున ఆ గ్రామంలోకి వెళ్ళిపోయింది. గ్రామంలోకి వెళ్ళి తన గ్రామంలో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు గురించి చెప్పింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడడానికి మీరు కూడా రండి, ఆయన క్రీస్తు కాడా, ఆయన మెస్సయ్య కాడా, మీరందరూ రండి రండి అని ఊరును మొత్తాన్ని కదిలించిందండి. ప్రభు ఆకలి కూడా మర్చిపోయాడు ఆయన చేసిన కార్యాన్ని బట్టి. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వస్తుంటే, ఈ లోపల శిష్యులు వచ్చి బోధ కూడా భోజనం చేయమంటుంటే, నాకు భోజనం అవసరం లేదంటున్నాడండి ఆయన. నేను భుజించుటకు నాకు వేరొక ఆహారం ఉన్నది. వాళ్ళకి అర్థం కాలేదు ఆ విషయం. నిజంగా కొంతమందిని యేసుక్రీస్తు దగ్గరకు మనం నడిపించగలిగితే ఆయన ఆకలి మనం తీర్చినట్లే. ప్రియులారా, ఆయన అంటాడు రెండవ రాకడలో వచ్చినప్పుడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నీతిమంతులు అంటారట, ఎప్పుడు నువ్వు ఆకలి కొంటే మేము భోజనం పెట్టాం ప్రభు అంటే, ఈయన సహోదరులు మీరు ఒకనికి చేశారు. వాక్యం చెప్పారు కదా, వాక్యం చెప్పి నా యొద్దకు నడిపించారంటే నా ఆకలి మీరు తీర్చారు. ఒక సమరయ స్త్రీని ఏమని చెప్పుకోవచ్చో తెలుసా మనం? ఒక స్టార్ అండి ఆమె. ఒకప్పుడు ఆమె జీవితం బాగోలేదు. మనం బట్టలు ఎంత ఈజీగా మారుస్తామో బర్తలను అంత ఈజీగా మార్చింది. నీకు నీళ్ళు ఇస్తాను, నీ పెనిమిటిని తెమ్మన్నప్పుడు ఆమె ఏమన్నది? నాకు పెనిమిటి లేడు అన్నప్పుడు, నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు. అలాంటి క్యారెక్టర్ కలిగిన ఆమె యేసుక్రీస్తు వారి మాటలు విన్న తర్వాత గ్రామంలోకి పరుగు పరుగున వెళ్ళిపోయి, ఆ బావి దగ్గరే కొండ వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడడానికి రండని అనేక మందిని పిలుచుకొని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చిందండి. ప్రభువు నొద్దకు నడిపించింది ఆమెను బట్టి, ఆ ప్రజలను బట్టి. ప్రభు అట ఆ గ్రామంలో, సమరయ స్త్రీ ఉన్న గ్రామంలో 2 రోజులు ఉన్నాడటండి. ఆ మాటలు మనం చదివితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనకి కనిపిస్తాయి. గ్రామములో ఉన్న అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి అని ఆ మాటల్లో మనం చదువుతాం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని
సాక్ష్యమిచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి అదండి వాక్యం. ఆ ఊరిలో ఉన్న సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు క్రీస్తు నొద్దకు, చూసారా, క్రీస్తు నొద్దకు నడిపించిన ఒక నక్షత్రం ఎవరు? సమరయ స్త్రీ. నడిపించగలిగావా? ఎవరినైనా ఎక్కడైనా నడిపించగలిగావా? నడిపించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. యోహాను సువార్త ముగిస్తాను. యోహాను సువార్త 1:40 నుండి చూడండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి మరో వ్యక్తిని నడిపిస్తున్న సందర్భం అండి ఇది. యోహాను సువార్త 1:40 నుండి యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు ఒకడెవరట? సీమోను పేతురు యొక్క సహోదరుడైన, పేతురు సహోదరుడైన ఆంద్రే అండి ఆయన. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి, అంటే పేతురును చూచి, మేము ఎవరిని కనుగొన్నామని చెప్పాడు. మేము మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పి అతనితో చెప్పి యేసునొద్దకు మాట చూడండి, యేసునొద్దకు ఒక నక్షత్రం. ఆ రోజు యేసునొద్దకు ఎలాగైతే నడిపించిందో జ్ఞానులను, ఇదిగో ఈ నక్షత్రం. ఎవరైనా ఎవరండినా ఆంద్రేయా. ఎవరైనా ఆంద్రేయా తన సహోదరుడైన పేతురు గారిని యేసుక్రీస్తునొద్దకు నడిపిస్తున్నాడన్న మాట మీరు చూడగలిగితే, యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. అంటే కేఫా అనబడిన పేతురును ఎవరు నడిపించారండి యేసుక్రీస్తు దగ్గరికి? అంద్రేయ. ఎవరు నడిపించాడు? తన సహోదరుడైన పేతురుని. మరి మనకు సహోదరులు ఉన్నారు, ఒక సహోదరుని అయినా నడిపించాము. ఎంతమంది అండి మీరంటే? అబ్బబ్బబ్బా చాలామంది ఉన్నాం మేము. మేమిద్దరం, మేము ముగ్గురం, నలుగురు అన్నదమ్ములు, ఐదుగురు, డజన్ మంది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. మరి డజన్ మందిలో ఎంతమంది తెచ్చావును? చెప్పడానికైతే బ్రహ్మాండంగా చెప్తున్నాం, 10 మంది, 8 మంది, 7 మంది అని. ఎంతమందిని నడిపించగలిగావు? ఏమండి, మన సహోదరులను మనం యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురాకపోతే, మన సహోదరులను, మన తోడబుట్టిన వారిని మనం దేవుని యొద్దకు తీసుకురాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. నిజంగా అంద్రేయ ఒక మంచి సహోదరుడు కదా. తన సహోదరుడైన పేతురు గారిని యేసుక్రీస్తునొద్దకు తీసుకొచ్చాడు. ఇక్కడ మనం చూసాం కొంతమందిని. ఎవరెవరండి? ఒక ఇశ్రాయేలు దేశపు చిన్నది, అలాగే ఒక సమరయ స్త్రీ, ఒక అంద్రేయ. దేవుని యొద్దకు నడిపించారు అనేకులను. అంద్రేయ ఒక సహోదరుడు మాత్రమే కాదు, ఆ తర్వాత అపోస్తలుడిగా ఉండి అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించాడు. మరి మన సంగతి ఏంటి? నిజంగానండి, మనం దేవుని యొద్దకు ఒక్క వ్యక్తిని తీసుకొచ్చిన దేవుడికి ఎంత సంతోషం అండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక్క పాపి మారి నా యొద్దకు వస్తే నాకెంతో సంతోషం, పరలోకములో దూతల ఎదుట నేనెంతో సంతోషిస్తానన్నాడు. మరి దేవుని సంతోషపరిచే పిల్లలుగా ఉన్నామా? ఆయనను మహిమపరిచే పిల్లలుగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. నక్షత్రాలు ఏమేం చేస్తున్నాయండి? ఒకటి, వెలిగిస్తున్నాయి. మరి మన సంగతి ఏంటి? తర్వాత స్తుతిస్తున్నాయి, తర్వాత పాడుతున్నాయి, తర్వాత ప్రకటిస్తున్నాయి. యేసునొద్దకు నడిపించింది ఒక నక్షత్రం కదా. మరి ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం, వెలిగివ్వగలుగుతున్నామా? ఏమండి, స్తుతించగలుగుతున్నామా? ప్రకటించగలుగుతున్నామా? క్రీస్తునొద్దకు నడిపించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ ఈ పనులు మనం చేయగలిగితే మనం కూడా నక్షత్రాలమేనండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వారు నక్షత్రాలను పోలినవారు. కనుక మనం
క్రీస్తు నొద్దకు నడిపించిన నక్షత్రంలా ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు విన్న మనం మనల్ని మనం పరిశీలించుకొని మన జీవితాన్ని మార్చుకొని ఒక నక్షత్రం మాదిరిగా నక్షత్రాల వలె మనం బ్రతికి దేవుడిని పరలోకాన్ని చేరుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.